కీర్తన గ్రంథము 114 మొదటి వచనం చూడండి. కీర్తన గ్రంథము ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదాకు పరిశుద్ధ స్థలమాయెను ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను సముద్రము దానిని చూసి పారిపోయెను యొర్దాను నది వెనుకకు మళ్ళెను కొండలు పొట్టేళ్ళవలే గుట్టలు గొర్రెపిల్లల వలెను గొర్రెపిల్లల వలే గంతులు వేసెను సముద్రమా నీవు పారిపోవుటకు నీకు ఏమి తటస్థించెను యొర్దాను నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించెను కొండలారా మీరు పొట్టేళ్ళవలెను గుట్టలారా మీరు గొర్రెపిల్లల వలే గంతులు వేయుటకు మీకేమి సంభవించెను భూమి ప్రభు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని ఆయన వణుకును ఆయన బండను నీటి మడుగుగాను చెక్కుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేస్తున్నాడు. ఇదిగో నా ప్రజలు, దేవుని వాగ్దానము చేత రక్షించబడిన నా ప్రజలు. నా ప్రజలు వారు లెగిసి నిలబడినప్పుడు పర్వతాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? గంతులు వేసినాయి అంట. సముద్రాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? యొర్దాను 2 పాయలుగా విడిపోయింది. నీ కొండలాంటి సమస్య, మరణ స్థితి నీలో నుండి దేవుడు తీసివేశాడు. మరణము నుంచి నిన్ను దేవుడు కాపాడాడు. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉండాలి చెప్పండి? ఆ కొండలు పర్వతాలు, ఇదిగో దేవుని ప్రజలు, దేవుని సమూహం. దేవుడే న్యాయాధిపతిగా, సైన్యాధిపతిగా వారి మధ్యలో నిలబడి ఉన్నాడు. కనుక పర్వతాలు వణికిని, భూమి కంపించింది. అక్కడ పర్వతాలు ఎలా ఉన్నాయి చెప్పండి? పొట్టేళ్ళవలే గంతులు వేసినాయంట. ఎందుకండి? దేవుని సన్నిధిలో దేవుడు ప్రేమించిన బిడ్డలకు ఆయన నిలబడి, నా బిడ్డలను నేను ఎలా చేశాను చెప్పండి? వారు గుర్రముల వంటి వారంట. యుద్ధ సన్నద్ధులై దేవుని సమూహములో శత్రువులను జయించటానికి వారు బలము తెచ్చుకుని యుద్ధ భూమిలో నిలబడినప్పుడు శత్రువు గదగద వణికిపోయాడు. దేవునికి స్తోత్రము. అలాంటి దేవుని సన్నిధిలో, అలాంటి దేవుడు మీ ఎడల చేసిన కార్యాలకు, ఇది నా ఎడల, ఈ కార్యము జరుగునా అని నోటితో చెప్తున్నావే కానీ నీ హృదయంలో మాత్రం విశ్వాసము లేదు. కనుక అలాంటి దేవుని సన్నిధిలో ఈరోజు మాయోపాయములతో ఏం చేస్తున్నారు చెప్పండి? అబద్ధాలను, మోసాలను, అవినీతిని మీరు ఆశ్రయముగా చేసుకొని గొర్రెల వలె నా బిడ్డలు త్రోవ తప్పిపోయారు. కనుక ఇప్పుడు నేను రాజకీయ యోధులుగా వారిని ఒక ఆసనములుగా నేను తయారు చేసి వారిని బలపరుస్తాను. దేవునికి స్తోత్రము. అలా కనుక పడిపోయిన గుడారం, దావీదు యొక్క పడిపోయిన గుడారాన్ని లేపుటకు నేను శక్తివంతుణ్ణి అంటున్నాడు. ఈరోజు దేవుడు మన ఎడల చేసిన కార్యాలకు ఎలా నిలబడుతున్నారు మీరు? దేవుని సన్నిధిలో పౌరుషం లేదా? దేవుని సన్నిధిలో దేవుడు మీ ఎడల చేసిన కార్యాలు, వాటిని తలంచుకుంటే ఇశ్రాయేలీలు ఎప్పుడు పౌరుషం కలిగిన వారిగానే ఉంటారు. కనుక ఎలాంటి వాటికి వారు భయపడరు. ఆ గుర్రములు కత్తిల చూడని తళతళలాడినప్పుడు యుద్ధ భూమిలో ఏమాత్రము కూడా వెనకకు తిరగక ఏమవుతున్నాయి చెప్పండి? దూసుకుని వెళ్ళిపోతున్నాయి. అంటే అలాంటి పౌరుషము కలిగిన వారిగా
నా బిడ్డలు ఉండాలి అని ఈ రోజు ఏం చేస్తున్నారు చెప్పండి దేవుని సన్నిధిలో పౌరుషం లేని వారిగా మనం అయిపోతున్నాం అండి దేవుడు ఎంతో కన్నీరు కారుస్తున్నాడు నా బిడ్డలారా మీ ఎడల నేను ఈ ప్రకృతినంతా కూడా మీ ముందు గచగచ వణికిచ్చా మీ ముందు నేను నడుస్తుంటే సముద్రం రెండు పాయలుగా విడిపోయి పారిపోయింది సముద్రము పారిపోటమే కాకుండా ఈ భూమి కంపించింది పర్వతాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి చెప్పండి పొట్టేళ్ళవలే గంతులు వేయగలిగినే అలాంటి ఒక ఆనందపండి ఈ రోజు ఆ ఆనందం ఏమైంది మిమ్మల్ని నడిపించిన దేవుడు ఈ రోజు మీ ఎడల చేసిన కార్యాలు ఏమైనే అని దేవుడు అక్కడ మళ్ళను అడుగుతున్నాడు అంటే మనం ఏం చేయాలి చెప్పండి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులన్నీ కూడా ఎక్కడ ఉన్నది అక్కడే ఆగిపోయిందండి దేవుడు మానవుడు నీకు ఎంత శక్తిని ఇచ్చాడు ఈ రోజు నీకు ఎంత శక్తిని ఇచ్చాడు అనక ఈ రోజు మొదటి స్థానములో ఉండవలసిన నీవు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి గలతీలకు రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయము 7వ వచనం మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి ఆ సత్యమునకు విధేయులు కాకుండా మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి పరిగెట్టుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా సత్యమునకు మీరు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను మిమ్మలను ఎవడు అడ్డగించాడు ఈ ప్రేరణ మిమ్మును ఆ పిలుచుచున్న వాని వలన కలుగలేదా అదిగో దేవుడు ఏమంటున్నారు చెప్పండి అక్కడ ఇదిగో సత్యమునకు విధేయులు కాకుండా మీరు బాగా పరిగెట్టేవారు ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపారు ఒకప్పుడు దేవుని సన్నిధిలో అన్నిటిలో ముందుగా ఉన్నారు బాగా పరిగెట్టారు ఇప్పుడు ఎందుకు ఆగిపోతున్నారు మీరు కానుకలు ఇవ్వటంలో కానీ ప్రార్థన చేయటంలో కానీ ఉపవాస కూటికల్లో కానీ దేవుడు మనకు ఏర్పాటు చేసి ఇదిగో నా సమూహములారా దురాత్మ క్రియలు మీ మధ్యలో దాడి చేయబోతున్నాయి మీరు వచ్చి నా సన్నిధిలో మోకరించి ఏకీభించిన వారందరూ ప్రార్థనలో ఏకీభించండి అన్నప్పుడు మీరు ఎందుకని వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎందుకని వెళ్తున్నారు అంటే మాయోపాయములైన తంత్రములను మనము కలిగి ఉన్నాము మాయోపాయమైన తంత్రములు మిమ్మలను ఆ మాయోపాయమైన మాటలు బోధించిన కాపర్లను కూడా నేను దేవుడు అంటున్నాడు నా కోపము వారి మీద కుమ్మరిస్తా మీ మీద కుమ్మరిస్తా వారి మీద దేవుడు అంటున్నారు చెప్పండి కోపాన్ని కుమ్మరిస్తాను అంటున్నాడు కనుక దేవుని సన్నిధిలో బాగా పరిగెట్టారు బాగా మీరు ఒకప్పుడు సాక్షి జీవితాన్ని కలిగి ఇదిగో అని చెప్పగలిగారు ఈరోజు మీ పౌరుషము ఏమైంది వీటిలను ఇచ్చాడు దేవుడు యుద్ధ సమయంలో మీరు ఎందుకు వెనక్కే తిరుగుతున్నారు యుద్ధ సమయం మన జీవితంలో ప్రతి దినము కూడా దేవుడు ఎందుకంటే సాతాను ఎప్పుడు మన మీద దాడి చేసి నీ ఆత్మీయ జీవితాన్ని నీ కుటుంబములో ఏదో ఒక శోధన కలగ చేయాలని నీ కుటుంబములో ఏదో ఒక శోధన కలగ చేసినప్పుడు నీ మాయోపాయములు కలిగి ఎందుకంటే దేవుడు అంటున్నాడు నా బిడ్డలు ఐగుప్తు నీడన ఆశ్రయాన్ని కోరుకుంటున్నారు వారి రథాన్ని చూస్తున్నారు వారి ఆస్తిపాస్తులు చూసి ఐగుప్తు నీడకు వారు వెళ్ళిపోతున్నారు మళ్ళా తిరిగి ఐగుప్తు నీడకు వెళ్ళిపోతున్నారంట శపించబడిన స్థలములోనికే నా బిడ్డలు మరలా తిరిగి వెళ్ళిపోతున్నారు ఐగుప్తులో నుంచి నేను వారిని నడిపించినప్పుడు ఆ శాపగ్రస్తమైన స్థలములో నుంచి తీసుకుని వచ్చేటప్పుడు వారికి నేను సైన్యాధిపతిగా నిలబడినప్పుడు సముద్రము రెండు పాయలుగా పర్వతాలన్నీ కూడా తొలిగి పోయినాయంటే ఈరోజు దేవుని సన్నిధిలో ఆ ప్రేమ మీరు ఒక్కసారైనా ఆ క్రియలు మీ ఎడల చేసిన ఆయన శక్తివంతమైన కార్యాలు ఒక్కసారైనా మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవునికి స్తోత్రము అలా దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు మొదటిగా అందుకే గలతీలకు రాసిన పత్రికలో ఇప్పుడు మనం చదువుకున్నాం మనము సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మలను అడ్డగిస్తున్నాడు ఎందుకు మీరు సత్యానికి చెవినివ్వటల్లా
దైవశావకులు మీకు కీడు చేస్తారా దేవుడు మీకు కీడు చేస్తాడా మరలా తిరిగి మాయోపాయాల కింద ఆ ఐగుప్తు నీడన ఆశ్రయానికి ఎందుకు వెళ్తున్నారు అని దేవుడు మనలను ప్రశ్న చేస్తున్నాడు కనుక నా బిడ్డలు ఇంకా వీడైపోయిన ఫలాలను వీడైపోయిన ఆశీర్వాదాలు లేని నా బిడ్డలకు మరలా నేను దేవుడు అంటున్నాడు వారి మీద ఉరుములను వర్షమును కురిపించి ప్రతి వాని పైరు పలింపచేస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రము అలా ప్రతి వారి జీవితం మరలా తిరిగి కట్టగలుగుతాను అంటున్నాడు పౌరుషం రాటలేదా చెప్పండి దేవుడే మిమ్మలను బాగు చేయగలుగుతాడు దేవుడే మనలను కట్టగలుగుతాడు కనుక యుద్ధ సమయములో గుర్రములు ఏ రీతిగా ఎందుకంటే ఏ మాత్రం కూడా అనేక మంది పడిపోతున్న అక్కడ అనేక మంది శవాలుగా పడిపోతున్న ఆ యుద్ధ ఆ సమయములో ఆ వాసన వినినప్పుడు గుర్రము ఏం చేస్తుంది చెప్పండి ఆహా అని చెప్పి అది ఏమని చెప్పండి అది ఒక వాక్యం చదవండి ఆ బాకా నాదము వినపడినప్పుడు అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొని సైన్యాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును వినినప్పుడు అది ఎందుకంటే రౌద్రము కోపం తెచ్చుకుంటదంట శత్రువు మీద మనము అలాంటి వారిగా ఉండాలి ప్రతి శోధన మనము జయించే వారిగా ఉండాలి ఈరోజు పరిస్థితి చూస్తుంటే సంఘములో నా బాధ నా తలంపులు నా అలుస్తులు అంటున్నారు మీరు వచ్చినప్పుడు కొండలాంటి బాధలు మరణకరమైన వేదనకరమైన సమస్యలకి విడిపించి సజీవులుగా నిలబెట్టి ఈరోజు మీరు జ్ఞానవంతులుగా మీరు ఉండాలి అని కోరుకుంటే ఏం చేస్తున్నారు చెప్పండి సత్యమునకు మీరు విధేయులుగా కాకుండా దేవుని సన్నిధిని కూడుకోవటమే కానీ సత్ప్రవర్తన చేయటమే కానీ అన్నిటిలో మీరు ఏం చేస్తున్నారు చెప్పండి దేవునికి కీడు చేసేవారిగా ఉంటున్నాం అంధకార క్రియలను తొలగించుకునండి ఇదే మనకు అనుకూల సమయము అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక లాస్ట్ వచనాలు చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13 పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి పౌలు గారు ఏమంటున్నారు సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే నేను ఒకటి చేయుచున్నాను వెనక ఉన్నది మరసి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను గురి కలిగి గురి యొద్దకే పరిగెడుచున్నాను క్రీస్తు యేసు చేత నేను పట్టబడి ఉన్నాను నాకు అనేక లాభాలు ఇచ్చేయి ఉన్నాయి ఈ లోకములో నాకు అనేక వ్యాపారాలు ఉన్నాయి అనేక ఆస్తులు ఉన్నాయి క్రీస్తు జ్ఞానమును సంపాదించుకోవాలి అంటే ఆయన నన్ను పట్టుకుని పందెపు రంగములో నిలబెట్టాడు ఆయన నన్ను పందెములో పరిగెట్టమన్నాడు కనుక ఆ పరుగును నేను ఆపకుండా గురి కలిగి గురి యొద్దకే పరిగెడుతున్నాను ఓపిక కలిగి పరిగెడుతున్నాను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన ఉన్నవన్నీ కూడా నష్టముగా దేవుని జ్ఞానము నిమిత్తం దేవుని శక్తి నిమిత్తం సమస్తము నష్టపరుచుకుని ఆ గురి యొద్దకు గురి కలిగి పరిగెట్టుస్తున్నాను దేవునికి స్తోత్రము అది అలాంటి పౌరుషం ఉందా ఈరోజు చనిపోయిన స్థితిలో నీ కుటుంబాన్ని శాపగ్రస్తమైన స్థితిలో దేవుడు నిన్ను శపించబడిన స్థితిలో మాయోపాయాలలో పడి ఉన్న నిన్ను బయటికి తీసి ఈరోజు దేవుడు నిన్ను ఒక అర్షములుగా ఒక గుర్రముల పరిగెట్టే రేషు గుర్రముల బలము కలిగిన గుర్రములుగా యుద్ధ సన్నద్ధులై దేవుని సమూహముగా మిమ్మల్ని చేస్తే ఈరోజు ఎలా ఉన్నారు చెప్పండి మనము ఎలా ఉన్నాం
ఈ రోజు మాయోపాయాలతో పడిపోయిన స్థితిలో ఉంటున్నా. దేవుడు ఎంతో కన్నీరు కారుస్తున్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, తిరిగి వారిని మరలా క్షమిస్తాను, వారిని మరలా నా బిడ్డల శ్రేణులను వారిలో లేని ఫలాలు మరలా తిరిగి వారికి నేను చేయనయ్యి, వారికి కలగ చేయనయ్యి ఉన్నాను, ఆశీర్వాదాన్ని ఇవ్వనయ్యి ఉన్నాను. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఇదిగో గురి కలిగి గురి యొద్దకి పరిగెడుస్తున్నాను, నాకు ఏవేవి లాభములో నష్టముగా ఎంచుకున్నాను, ఇదిగో నేను ఇప్పుడు. ఎందుకంటే మరి దేవుడు తిమోతిలో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, 2 తిమోతి లాస్ట్ వచనాలలో అక్కడ చూడండి, ఇదిగో నేను జీవ కిరీటమును పొందుకొని ఉన్నాను. చూడండి, మంచి పోరాటమును నేను పోరాడి ఉన్నాను, నా కొరకు నా పరుగును నేను కడముట్టించి తిని విశ్వాసాన్ని నేను కాపాడుకుని ఉన్నాను, ఇక మీదట నా కొరకు జీవ కిరీటము ఉంచి ఉన్నది. మంచి పోరాటాన్ని పోరాడా, నా పరుగును నేను కడముట్టించా. ఏం పౌలు గారు ఏం చేశారు చెప్పండి, ఆయన అనేక నిందలు అవమానాలు లాస్టుకు సిలువలో వేలాడుట కొరకు సత్యమును ప్రకటిస్తూ సత్యమును ఈ లోకములో తెలియని మనుషులకు ప్రకటన చేసినప్పుడు ఆయనను సిలువ వేయటానికి ఆయన సంపటానికి అందరూ కూడా అక్కడ ఉన్న క్రీస్తు విరోధులు ఆయన మీద నేరం మోపినప్పుడు అంటున్నాడు, ఇదిగో నేను మంచి పోరాటం పోరాడా, నా కొరకు ఉంచిన ఆ పోరాటములో ఆ పరుగులో నేను ఇప్పుడు కడముట్టించి జీవ కిరీటాన్ని నేను పొందుకొని ఉన్నా. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన జీవ కిరీటం నీ జీవితంలో ఈ లోకములో సుఖించి వారిని వీరిని వీరిని మన స్వలాభం గురించి ఈ లోకములో వారికి వీరికి మనం అన్ని విషయాల్లో నష్టం చేసేవారిగా కాకుండా అందరినీ కూడా సత్క్రియల ద్వారా నీవు నడుస్తూ అనేకులను సత్మార్గములో నడిపించేవాడిగా ఉండవలసిన వాడు. ఈరోజు దేవుడు నామాన్ని అవమానపరిచే వ్యక్తులుగా ఆ మాయలో పడి ఉన్న వారిని తిరిగి దేవుడు మరల ఆయన బలిష్టమైన సమూహములో చేర్చి వారిని బహుగా ఫలించేవారిగా చేయడానికి ఆయన యుద్ధ సన్నద్ధుడయ్యి నిలబడి ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది, నా పరుగును నేను కడముట్టించాను, ఇదిగో మంచి పోరాటాన్ని నేను పోరాడి ఉన్నాను. ఈరోజు పోరాటం లేకుండా జీవిస్తున్నామంటే, ఎందుకంటే ఏ కష్టం కలగకూడదు నీకు దేవుడి మందిరంలో, ఏ మాట నీకు కష్టం కలిగితే ఆ మందిరాన్ని విడిచిపెడతావు, ఆ దైవజనుల మీద దూషిస్తావు, ఇలా చేస్తున్నావు. కనుక దేవుని వాక్యము నీవు సజీవుడిగా ఉండగానే, ఎందుకంటే కాపర్లుగా నేను దేవుడు నిన్ను నిర్మించినాక వారు గద్దించినప్పుడు నిన్ను శిక్షించటానికి కాదు, నిన్ను రక్షించటానికే వారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నీవు వినకపోతే ఆ తీర్పుకు మనం ఏమవుతాం చెప్పండి, గురి అయిపోతాం. కనుక ఆ గద్దింపుకు లోబడి దేవుని చిత్తము నీలో నెరవేరాలని, దేవుని తలంపులు మిమ్మలను కాపు కాసే కాపరులు మీ మీద నేను నిర్మించాను, వారు చేయు బోరదుని వినపడుతుందా. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు నుంచి అయినా పాపములో నుంచి అవినీతిలోంచి అక్రమాల్లో నుంచి నీ అవినీతి మార్గములో ఆ మాయలో నుంచి ఆ మాయ తలంపులలో నుంచి బయటికి రమ్మని దేవుడు అందరినీ ప్రేమపూర్వకముగా ఆయన పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రతి వారి చేను ఫలించే విధంగా, ప్రతి వారు ఆత్మ ఫలాలు ఫలించే విధంగా నేను వర్షము కడవరి వర్షము తొలకరి వర్షాన్ని నేను ప్రేమతో వారి మీద కుమ్మరిస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడిచ్చిన సమయంలో మనము మంచి పోరాటములో ఒక సైనికుడి వలె, ఈరోజు మన దేశంలో మనం నెమ్మది కలిగి ఉన్నామంటే సైనికులు అక్కడ సరిహద్దులలో ప్రాణాలు పెట్టి మనలను కాపాడుతున్నారు. నీవు అన్యాయం అక్రమం చేసి ఈ లోకంలో వాడిని దోసుకునే వ్యక్తిగా ఉండాలని కాదు,
ఈ రోజు సరిహద్దులలో వారు ప్రాణాలు తెగించి నిన్ను కాపాడుతున్నారంటే నీతి న్యాయములు నీలో ఫలించాలి అని ఆ దేశము దేవుడి ఇచ్చిన ఆ రక్షణ వారికి ఉండాలి మనకి ఉండాలి మంచి ఫలాలు నీలో ఫలించాలి అని దేవుడు ప్రతి వారిని కోరుకుంటున్నాడు దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా దేవుడికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు సంఘానికి వందనాలు నా కాలు నొప్పి మూడు సంవత్సరాలు మట్టు అవుతుందమ్మ కాలు నొప్పి అనుకుంటాను ఎప్పుడన్నా బిళ్ళ తీసుకుంటున్నాను వేసుకుంటున్నాను నా పని నేను చేసుకుంటున్నాను ఎక్కువగా పని చేసినప్పుడు బరువులు పట్టినప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది నీకు ఎన్ని పో సరిగిపోయింది అని అన్నాడు నీకు రక్తం లేకపోవటం అటు నీరు వస్తుంది రెస్ట్ తీసుకుని ఉండమని అన్నారు అన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని మా అత్తగారు దేవుడు ఉండడం తగ్గెత్తాడు ఏమీ లేదన్నాడు డాక్టర్ గారు ఇక తాతయ్య గారి మాట చెప్పాడు అక్కడ ఎంటీ ఫీజు కాడ చర్చి ఉంది బాగా తగ్గిపోతుందమ్మా క్యాన్సర్ వ్యాధులు ఉన్నారు చాలా మంది వ్యాధులు అందరూ బాగుపడుతున్నారమ్మ నువ్వు బాగుపడతావు అని అన్నాడు అయితే కాపాడ రెండు మూడు ఆరలు వచ్చాక అమ్మ ఎట్టుందమ్మా ఎట్టమ్మని అయ్యగారు అమ్మగారు ఇద్దరు అడిగారు నీకు తగ్గిపోయిద్దమ్మా రావాల్సిన చాటుకు వచ్చావు నీకు తగ్గిపోయిద్ది అయ్యగారు అన్నాడు కూర్చోబెట్టమ్మా నువ్వు ఎటన్నా ఎల్లు నీ విశ్వాసంతో రా ముందు నువ్వు బాగుపడు నీకు తగ్గిపోతే మాకు చాలమ్మా సంతోషం ఇప్పుడు శాంతత తగ్గిపోయిందమ్మా ఈ సాక్ష్యం దీవించునుగా దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు నాకు వందనాలు మా అమ్మమ్మ ఊర్లో మేము ఒక మూడు ఎకరాలు కౌలు చేసుకుంటున్నాం అయితే అక్కడ గట్లు కొయ్యాలని వెళ్ళాము శనివారం ఆ రోజు నాకు బాగా గుర్తుంది ప్రేయర్కి రావాలి శనివారం ప్రార్థనకి ఎలా అయినా అందుకోవాలని మిట్ట మధ్యాహ్నం 12 బయలుదేరాం ఇంటి దగ్గర నుండి 12 బయలుదేరాము చేను దగ్గరికి వెళ్ళాలంటే కనీసం గంటన్న పట్టిద్ది అంత దూరం చేను అయితే అలా నడుచుకుంటూ వెళ్ళాము చేను దగ్గరికి వెళ్ళేసరికి అయిపోయింది మా అమ్మ నేను మీ ఇద్దరం వెళ్తున్నాం అయితే వెళ్ళాము అక్కడ చేను దగ్గరికి వెళ్ళగానే అయిపోయింది మా ఇద్దరు సీన్ అయిపోయింది అసలు ఏం చేయలేము అనిపించింది కానీ వెళ్ళాక మా అమ్మ పరిస్థితి మరీ ఘోరంగా అయిపోయింది ఎలా అంటే ఓపిక లేకుండా కింద పడిపోవటం కింద కూర్చోవటం నా వల్ల కాదంటాం మా అమ్మని చూసేసరికి నాకు భయం వేసింది సర్లే నువ్వు కూర్చో అమ్మా నేను చేస్తానని కొంచెం దూరం కట్టుంటే అది కోస్తుంటే చేయి తగ్గింది నాకు బ్లడ్ చూస్తే టెన్షన్ వచ్చేసింది ఫస్ట్ టెన్షన్ని తట్టుకోలేను ఇక బ్లడ్ని చూసేసరికి భయం వేసేసేసింది ప్రేయర్ చేసుకున్నా డాడీ ఏంటి డాడీ నాకు బ్లడ్ అంటే భయం డాడీ ఏంటని ప్రేయర్ చేసుకున్న తర్వాత గడ్డి తీసి ఆ రసాన్ని చేతి మీద పోసుకుంటే బ్లడ్ ఆగిపోయింది కొంచెంసేపు కోసిన తర్వాత ఇంటికి వెళ్దాం రామా అంటే నువ్వు నడువు నేను వస్తాను అంది సర్లే కదా నీ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మ అలానే నడుస్తూ ఉంది నేను అలానే నడుస్తూ ఉన్నా నుండి ఒక్కసారిగా గుండె స్పీడ్ కుట్టేసేసుకోవడం కళ్ళు కనపడకుండా బ్లాక్ అయిపోవడం కళ్ళు తిరిగిపోవడం ఒకసారి ఇలానే నా 2013 నాకు ఫీవర్ వచ్చింది అది బాగా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఫీవర్ వచ్చింది అప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు చెప్పారు సేమ్ అలానే ఇలా జరిగేసరికి నాకు భయం వేసింది డాడీ ఏంటి నా కళ్ళు తిరుగుతున్నాయి నేను పడిపోతాను మా అమ్మ ఇలా ఉంది మా అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు ఇప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయానంటే మా అమ్మ ఇంకా తట్టుకోలేదు కానీ నా విషయంలో చాలా ఇదిగా ఉండిద్ది ఇలా ఇంటికి వెళ్ళాలి ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి చుట్టూ చూస్తుంటే ఎవరూ లేరు ఫోన్ చేయటానికి ఫోన్ లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు 5 నిమిషాలు అలా కూర్చొని ఆ నీళ్ళు అవతల చేలు నుండి ఇవతలకి నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళలో అలానే కూర్చొని ప్రేయర్ చేసుకున్న ఒక 5 నిమిషాలకి నాకు కొంచెం బలం వచ్చింది ఇలా అలానే దేవుడు పాటలు పాడుకుంటా అమ్మ నేను ఇద్దరికి అమ్మ నాకు నేను అమ్మకి పద అని చెప్పుకుంటా ఇంటికి వెళ్ళాము ఎలాగైతే ఇంటికి రావడానికి శక్తి ఇచ్చాడు సజీవుల లెక్కలో ఇప్పుడు నేను ఇలా ఉన్నంటే అది దేవుడిచ్చిన ఉచిత కృప ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక అలాగే నా తండ్రి గురించి ప్రార్థన చేయండి నేను మా అన్నయ్య మా అమ్మ వస్తున్నాం అలాగే నా తండ్రి కూడా ఇక్కడికి రావాలని ఈ సన్నిధికి వచ్చాకైతే నా కుటుంబంలో శాంతి సమాధానాలు ఉన్నాయి నా తండ్రి కూడా తాగుడు మానేస్తున్నాడు చాలా తగ్గించాడు చాలా వరకు అంటే చాలా తగ్గించాడు ఇంతవరకు తాగొస్తే కొట్టుకునేవాళ్ళు రక్తపాతాలు అయ్యాయి కానీ ఇప్పుడు అలాంటివి ఏమి లేవు
తిట్టడం కూడా తగ్గించాడు మొత్తం తాగడం అనేది పూర్తిగా మానేసి నా తండ్రి కూడా ఈ సన్నిధిలో నిలబడాలని నా కుటుంబమొత్తం ఈ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబానికి సర్ జ్ఞాపకం చేసుకోండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక